ఓకే అండి శ్రీదేవి గారు, సో ఈనాటి టిప్ ఏ టిప్ మాకు చూపించబోతున్నారు మా ఆడియన్స్? ఇది అరటిపళ్ళు బెల్లం కలిపిన ద్రావణం తయారు చేసుకోవడానికి టిప్ అండి. అరటిపళ్ళు బెల్లం, బెల్లం ఇది బనానా ఫెర్టిలైజర్ అంటారండి దీన్ని. అయితే ఈ బనానా ఫెర్టిలైజర్ ని మనము ఈ ఎన్పికే దీన్ని పొందడానికి మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు బనానాస్ ని. ఇప్పుడు మనము దీంట్లో ఇది తీసేసుకొని తొక్కని ఎండ పెట్టుకొని మిక్సీ చేసుకొని డ్రైగా కూడా మనము ఎన్పికే ఇవ్వచ్చు చెట్లకు. అలా కాకుండా జాగ్రత్త కలుపుకొని మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కింద కూడా ఇవ్వచ్చు. ఓకే, సో మనం ఈ విధంగా రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో యాక్చువల్గా ఈ అందరు తినేసి తొక్కలు పడేస్తూ ఉంటారు, కానీ తొక్కలనే ఉంది అసలు, తొక్కలనే ఉంది అసలు అంత మ్యాటర్ అంతా. అందుకని ఇది ఇలా మనము చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా పండిన అరటిపళ్ళు అయితే చాలా మంచిది. పండిన అరటిపళ్ళు చీట అంటారు కదా, అవైతే ఇంకా మంచిది. ఈ బెల్లంతో ఇలా చేసుకుంటే లిక్విడ్ లాగా వచ్చేస్తుందండి. ఓకే, సో ఇదంతా బెల్లం ఎంత తీసుకున్నాను? ఒక చిన్న డజన్ అరటిపళ్ళు అనుకోండి, హాఫ్ కేజీ బెల్లం. ఓకే, హాఫ్ కేజీ బెల్లం అంటే మనకుండే చెట్లను బట్టి మనం క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు నాకు రెండు ఫ్లోర్స్ కదా, అయితే నేను కేజీ బెల్లం తీసుకుంటాను, రెండు కేజీల అరటిపళ్ళు తీసుకుంటాను. ఓకే, తీసుకొని ఇలా మనం కలిపేసుకుంటే లిక్విడ్ ఫామ్ లో వచ్చేస్తుంది. ఇదిగో ఇప్పుడు ఇలా ఇందాకటికంటే ఇప్పుడు రాలే అలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దీన్ని మనం ప్లాస్టిక్ దాంట్లో వేసుకొని మూత పెట్టేసుకుని మనం డైలీ మార్నింగ్ ఈవినింగ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కలపాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక వారం రోజులకు ఈ ఫెర్టిలైజర్ తయారవుతుంది. తయారైన తర్వాత ఒక మనము దోశ వేసుకునే గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెడు ఈ ఫెర్టిలైజర్ తీసుకొని ఒక లీటర్ వాటర్, ఒక గరిటె ఇది తీసుకుంటే లీటర్ వాటర్ తీసుకోవాలి. తీసుకొని డైల్యూట్ చేసుకొని గులాబీ మొక్కలకి, అసలు ఫస్ట్ ఇది గులాబీ మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇచ్చామంటే ఈ ఫెర్టిలైజరు మనము గులాబీ ఆ పెటల్స్ కానీ అది చాలా రోజులు ఒకటే చెట్టును అలాగే ఉండడం కానీ జరుగుతుంది. పెటల్స్ మందంగా ఉంటాయి, అది వాడిపోదు అసలు. చాలా వన్ వీక్ దాకా చాలా మంది ఏంటంటే గులాబీ పువ్వు ఉంటుంది కానీ రెక్కలు రాలిపోతూ అది చెట్టు మీద చూస్తున్నాం ఇట్లా పట్టుకోగానే ఊడిపోతూ ఉంటాయి. మంచి కలర్ వస్తుంది గులాబీలకు. ఇది బాగా, ఇది ఒకటి బీట్రూట్ ద్రావణం, ఈ రెండు బాగా పనిచేస్తాయి అండి రోజ్ ప్లాంట్స్. బేసిక్ గా ఇంట్లో ఏంటంటే ఏం పెంచుకున్నా పెంచుకోకపోయినా ఒక ఒక గులాబీ చెట్టు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అన్న గులాబీ చెట్టుకి ఈ ఈ ద్రావణం కనుక పోసినట్లయితే చక్కగా బీట్రూట్ ద్రావణం, ఇది బీట్రూట్ ద్రావణం ఫస్ట్. ఇదైతే ఇది మనం ఇలా వేసుకుంటే పువ్వు బాగా వస్తుంది, గట్టిగా ఉంటాయి పెటల్స్, గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి, మళ్ళీ ఎక్కువ బంచెస్ వస్తాయి. ఓ, పూలు కూడా ఎక్కువ, పూలు కూడా బంచెస్ లాగా వస్తాయి. సో దీన్ని ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు? ఇది 6 మంత్స్ 7 మంత్స్ ఎన్ని రోజులైనా ఉంటుంది. మనం చేసుకొని ప్లాస్టిక్ బాటిల్ లో కరెక్ట్ గా ఎయిర్ టైట్ కంటైనర్ లో మూత పెట్టేసుకుంటే మనం ఉంటుంది 6 మంత్స్. అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలండి ఇట్లా? ఇది 1 మంత్ కోసం. 1 మంత్ ఒకసారి అంటే ఒకసారి 15 డేస్? ఒకసారి రావట్లేదు అంటే 15 డేస్ కూడా ఇచ్చుకోవచ్చా? ఇంకా వేరేవి ఇస్తూ ఉంటాం కదా, ఇది ఒకటే కాదు ఆ ఫెర్టిలైజర్స్ తో పాటు ఇది ఇది కూడా ఇచ్చుకుంటే మనకు అన్ని విధాల న్యూట్రియన్స్ అందుతాయి అన్నమాట. ఎస్ ఎస్, అంటే ఒకటే టైప్ మనం కూడా రెగ్యులర్ టైప్ ఇస్తే ఎప్పుడైనా మనకి బోర్ కొడుతుంది కదా, దానికి కూడా బోర్ కొడుతుంది. అంటే మనం కూడా ఒకటే టైప్ తింటే మనకు కూడా బోర్ అనిపిస్తుంది కదా, అందుకనేసి మనము ఫెర్టిలైజర్స్ మార్చాలి, ఎరువులు మార్చాలి, మళ్ళీ పెస్టిసైడ్స్ మార్చాలి. మళ్ళీ ఒకసారి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసామంటే మళ్ళీ సెకండ్ నీమ్ ఆయిల్ అది వినదండి, మళ్ళీ ఇంకొక ఇది చేయాలి. అంటే ఒకటే కైండ్ ఆఫ్ మార్చి మార్చి చేస్తూ ఉండాలి, ఏదైనా కన్ఫ్యూజ్ చేయాలి. కన్ఫ్యూజ్ అన్నారు దాన్ని, మార్చి మార్చి చేస్తూ ఉంటే వాటికి వాల్యూస్ బాగా ఉంటాయి. ఎందుకంటే ఈ బాడీ బిల్డింగ్ దాంట్లో ఒకసారి మనము ఆవపిండి మస్టర్డ్ కేక్ ఇచ్చాం అనుకోండి, సెకండ్ టైం నువ్వుల పిండి ఇలా కొబ్బరి పొడి ఇలాంటివన్నీ ఇచ్చుకుంటే అలా చేసుకుంటా ఉండాలి. థర్డ్ టైం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ మారుస్తూ ఉండాలండి, అప్పుడే చెట్లు మనకి బాగా ఈల్డ్ ఇవ్వగలుగుతాయి. ఈ టెర్రస్ గార్డెన్ లో మనం కంపల్సరీ ఇలాంటివన్నీ ఫెర్టిలైజర్స్ ఇస్తేనే మనకు ఉంటుందండి, ఎందుకంటే చిన్న కుండీలు అదేం సాయిల్ కాదు, కింద భూమి కాదు, మనకు దబదబ ఈల్డ్ ఇవ్వడానికి ఇది ఇలా ఇవ్వాలి అంటే మనం ఫెర్టిలైజర్స్ చేసుకుంటూనే ఉండాలి, వాటికి ఇస్తూనే ఉండాలి. అలా అయితేనే మనకు అవి ఈల్డ్ ఇస్తాయి. సో ఏంటంటే 4 కుండీలు కొనేసాము, 4 మొక్కలు కొనేసాము, దానికి నీళ్లు పోసాము, రావట్లేదు అంటే కాదు.